మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను శుక్రవారం హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారులు సంయుక్తంగా భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పట్టణంలో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయని, వారందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. అయితే నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ కూల్చివేస్తున్న క్రమంలో బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని కమిషనర్ చైర్మన్ తో వాగ్వాదానికి దిగారు. మొదటగా అధికార పార్టీ నాయకులు కూల్చివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ఇన్ని రోజులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు ఎందుకు అడ్డుకోలేరని అధికారులను వారు నిలదీశారు. 15 రోజులు గడువు ఇవ్వాలని వారు కమిషనర్ను అధికారులను కోరగా, కమిషనర్ హెచ్ఎండిఏ అధికారులతో ఫోన్లో మాట్లాడి గడువులోపు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకున్న పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని ఆమె తెలిపారు. తదుపరి నిర్ణయంపై అధికారుల ఆదేశాల మేరకు తీసుకుంటామని తెలిపారు. ఏమంటున్నా అంటే